మా గోడు వినేవారు లేరా మా బాధ ప్రభుత్వానికి పట్టదా అంటూ నెల రోజులుగా భారత రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేస్తున్నారు భారతదేశానికి పథకాలు తెచ్చిన మహిళా రెజ్లర్స్ ఆందోళన బాట పట్టారు సౌకర్యాలు కల్పించాలనో సరైన వసతులు లేవనో వేతనాలు పెంచాలని కాదు వారి ఆందోళన అంతా మహిళా రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి లైంగిక వేధింపులను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద కొద్ది రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు అయితే తాజాగా రెజ్లర్స్ చేస్తున్న నిరసనపై యూడబ్ల్యూడబ్ల్యూ స్పందించింది ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది స్టార్ చర్యను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య యుడబ్ల్యూడబ్ల్యూ తీవ్రంగా ఖండించింది టాప్ స్టార్లపై పోలీస్ జులుంపై విచారం వ్యక్తం చేసింది తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెస్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలనే డిమాండ్ తో ఒలింపిక్ ఆసియా క్రీడల మెడల్స్ ని తీసుకొచ్చిన సాక్షి మాలిక్ వినేష్ పోగా బజరంగ్ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా తెలిపింది గతంలో ప్రకటించినట్టుగా రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరించింది అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిడ్జ్ భూషణ్ పై చర్యల విషయంలో కేంద్రం స్పందించినందుకు నిరసనగా పథకాలను గంగలో కలిపేందుకు మంగళవారం రెజ్లర్లు ఈ నిర్ణయానికి వచ్చారు మంగళవారం సాయంత్రం పథకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకున్నారు హరికి పౌడి వద్ద సుమారు ఇరవై నిమిషాల పాటు మౌన దీక్ష చేశారు ఆ తర్వాత గంగా నది ఒడ్డుకు చేరుకుని పథకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు ఎంతో కష్టపడి సంపాదించిన పేరును ప్రాణ సమానమైన పథకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు తమను ఈ స్థితికి తీసుకొచ్చిన నేతలపై విమర్శలు గుప్పించారు వారి రోదన్లతో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది అయితే చివరి క్షణంలో కాప్ రైతు సంఘాల నేతలు వారిని వారించారు కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని ప్రతిపాదించారు దాంతో ప్రభుత్వానికి ఐదు రోజులు గడువిస్తున్నామని అప్పట్లోగా చర్యలు తీసుకోకుంటే పథకాలు గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు భూషణ్ వ్యంగ్యంగా స్పందించారు పథకాలను గంగలో కలిపేస్తామని రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వాటిని టికాయత్కు అప్పగించారు అట్లుంది మరి వారి సిద్ధాంతం ఇంకా చేయగలం నాపై వచ్చిన ఆరోపణలు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు అవి నిజాలైతే నేను అరెస్ట్ అవుతా అని బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు భారతదేశానికి పథకాలు తెచ్చిన రెజ్లర్లు న్యాయం కోసం ఢిల్లీ నడి రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు ఇదిలా ఉంటే అసలు నాకు ఈ ఆరోపణలతో సంబంధమే లేదంటూ రెజర్లని విమర్శిస్తున్నారు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం మరి ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తారా ఇంకెన్ని రోజులు ఇలా నిరసనలు కొనసాగుతాయి ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి